बीआरएस के रुकनी असम्बली टी हरीश राव ने खम्मम में एक किसान भास्कर की अलमनाक खुदकुशी के जिम्मेदारों के खिलाफ आला तहकीकात का मुतालबा किया। उन्होंने कहा कि प्रभाकर की ज़मीन पर कब्जा किया गया और किसान जब पुलिस एमआरओ और दीगर को शिकायत करवाने की कोशिश की तो इसकी शिकायत नहीं ली गई। हरीश राव ने कहा कि यह वाक़या तेलंगाना में अमन अमान की बिगड़ती हुई सूरत हाल को जाहिर करता है। उन्होंने मरने वाले किसान के ख़ानदान को 25 लाख रुपए एग्जीग्रेशिया और ख़ानदान के किसी एक फर्द को सरकारी नौकरी देने का हुकूमत से मुतालबा किया। प्रभाकर आत्महत्या चाला हृदय विदारक उंदी। ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది. ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు. నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం. అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి. నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం, ఈ ప్రభుత్వం పాలన కారణం. ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు, కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించుంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా? అంటే పనిచే పాలన సరిగా లేదు. ఎస్ఐ గారు స్పందించలేదు, తహసీల్దార్ గారు స్పందించలేదు, కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు. ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు. सिद्दीक ट्रेडर्स इंपोर्ट एंड एक्सपोर्ट, जहां सऊदी, दुबई, सिंगापुर, मलेशिया व दीगर ममालिक के मुख्तलिफ अकसाम के मलबूसात, बुरके, अतर, अरबा चप्पल, तैबन का मजमुआ दस्तियाब है। मियारी और आला अकसाम की अशियाए जरूरिया, जैतून, जैतून का तेल, ड्राई फ्रूट्स व दीगर इम्पोर्टेड सामान के लिए अभी चले आए सिद्दीक ट्रेडर्स, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। हमसे राबता करें 9951385112।